అధ్యక్ష ఈ పోడు భూములు అటవీ భూములు వాటి పరిరక్షణ ప్రపంచమంతా కూడా గ్లోబల్ వార్మింగ్ అనే అనేక రకాల విపత్కర పరిస్థితులు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం అధ్యక్ష కార్బన్ గ్యాసెస్ ని తగ్గించడానికి అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓ లోనే ప్రత్యేకమైన ఫండ్ పెట్టి రేడియేషన్ లెవెల్ తగ్గించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి ఇక్కడ మనందరం గిరిజనుల గురించి మాట్లాడడం చాలా తేలిక అధ్యక్ష చాలా తమాషా ఉంటుంది అందంగానే అనిపిస్తది యువలమైన మాట్లాడచ్చు అందరం కూడా మాట్లాడచ్చు గతంలో పొడుమేరయ్య గారు నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ కలిసి నేను చెప్పిన పోడు భూములు అంటే పోడు భూములు ఏదో గిరిజనుల హక్కులాగా మాట్లాడుతున్నారు మీరు హక్కు కాదండి అది ఆక్రమణ దురాక్రమణ అధ్యక్ష ఒక రకంగా చెప్పానండి మేము అడవి బిడ్డలం కాబట్టి మాకు ఇవ్వాలంటే మరి మొత్తం అడవులు నరికేస్తే పీడవద్దు కదా అధ్యక్ష ఇంకేముంటుందిగా అంత అడవి అంతా కొట్టేసి మరి అందరికి పంచేద్దాం అయిపోతుంది అంతే కదా నేనేమంటున్నా అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరి అయిన పందాలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఇదో పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ లాగా తయారైపోయింది అధ్యక్ష కొన్ని పార్టీలకు ఇదొక ఆట వస్తువులా కూడా తయారైపోయింది మాట్లాడితే పోడు భూమి నలుగురు నేసుకోవడం కలెక్టర్ ధర్నా చేయడం జెండాలు పట్టుకోవడం వాళ్ళది పెద్ద హీరోలు అన్నట్టు ప్రవర్తించడం ఇదంతా జరుగుతూ ఉంది రెండవది ఏంటంటే శాసనసభ్యులుగా ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి పెద్దలుగా మన మీద ఒక బాధ్యత కూడా ఉంటుంది తప్పకుండా గిరిజనుల అడవి బిడ్డలు వాళ్ళ హక్కులు కాపాడవలసిందే వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష కాబట్టి అక్కడ ఒపీనియన్లో క్లాష్ లేదు కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండాన్నా కనుమరుగు కావన్నా దిస్ ఇస్ ద పాయింట్ మీరందరూ చూస్తూ ఉన్నారు బ్రెజిల్ చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచులకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెట్టి పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష మొత్తం అడవులు ఎవర పుణ్యంతో నాశనమైనయో మనం ప్రయాణం చేసే ఈ నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరం కళ్ళారు చూసినాం మొత్తం దాన్నంతా తిరిగి రీజ్యూమినేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి అంతర్జాతీయం కూడా ప్రతిష్ట పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ 7.8% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తూ ఉన్నారు నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ మిత్రుడు బట్టి విక్రమార్కి వచ్చినప్పుడు కానీ పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు తప్పకుండా ఇస్తాం సర్వే కూడా చేసినాం రెడీగా కూడా పెట్టినాం తమరు కూడా తెలుసు అధ్యక్ష కొన్ని సమావేశాల్లో తమరు కూడా ఉన్నారు ఎందుకంటే తమరు జిల్లాలో తమరు నియోజకవర్గంలో వీడి సమస్య ఉంది అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్నా దీనికి ఏదైనా ముగింపు రావన్నా అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఈ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది మన స్థితిగతులు బాగున్నాయి ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరైనా ఇంకా భూమి లేకుండా భుక్తి లేకుండా ఎటువంటి అవకాశాలు లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు కనుక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష ఈ రాష్ట్రంలో గిరిజనులు వేరు వాళ్ళు వేరు ముస్లింలు వేరు హిందువులు వేరు అవి కొందరు ఉంటే కానీ మాకు లేవు అధ్యక్ష బేసిజాబ్ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే ఏ వర్గమైనా ఎవరైనా అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు దశాబ్దాలు తరబడి ఇక్కడ చెప్తా ఉన్నాం అధ్యక్ష ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం
ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష సుమారు 10.5 11 లక్షల ఎకరాల భూమి నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తా వాళ్ళకి చెప్పిన సీరియస్గా నేను ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏందంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉందని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అడవి కాపాడారంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి ఎమ్మెల్యేలు వచ్చి మంత్రి మీద పడి మంత్రి వచ్చి మా మీద ఇదంతా బాగుండదు బాబు మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పినాం అధ్యక్ష అది తేలితే ఇప్పుడు దగ్గర దగ్గర చీఫ్ సెక్రటరీ గారే ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది సభ కూడా అయిపోయింది మొత్తం సర్వే అయిపోయింది గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టిండ్రు కానీ మేము ఇవ్వం అధ్యక్ష నేను కఠినంగా చెప్తా ఉన్న నిమిషట బయట కూడా తెలవాలి ఆ మెసేజ్ పోవాలని నేను ఇంటర్ఫియర్ అవుతామని రిక్వెస్ట్ చేసి దీనిలో ఇంటర్ఫియర్ అవుతా ఉన్నా మేము ఇవ్వం కాక ఇవ్వం ఎప్పటికి ఇవ్వాక ఇవ్వము సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచు ఎంపీటీసీ అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు అఖిల పక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు ఇంకా అడవులు నరికివేత ఉండదు ఈ రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైతే గిరిజనులు ఈ రోజు వరకు దున్నుకుంటున్నారో నాకు కొంతమంది చెప్తే నేను లిబరల్ కూడా బొమ్మని చెప్పిన అధ్యక్ష వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం కొన్ని స్ట్రాటజీ కూడా చెప్పినాం నిజంగా కూడా వాళ్ళు బతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పనిగట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తుకోలను తీసుకొచ్చి రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా అటవీ అధికారులు నరికేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న నేను విన్నా అధ్యక్ష నా ఛాంబర్లో తమకు శుభాకాంక్షలు తెలపడానికి తమ ఛాంబర్కి వచ్చేమని కాసేపు నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కొట్టినరు హింసించారని చెప్తా ఉన్నారు మరి చచ్చిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష ఎవరు చంపినరు అట్లా అడవి అధికారులు మీ దాడులు చేసి చంపేయచ్చిన ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం కాబట్టి మనం ఇవ్వలైన మన బిడ్డలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే చేద్దాం ఇది న్యాయమా అన్యాయం అనేది కాదు అది అన్యాయమేం కాదు అధ్యక్ష అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇగ్గింది అంటే ఎట్లిస్తారు అధ్యక్ష చట్టం వ్యతిరేకం వాస్తవానికి చెప్పాలంటే గవర్నమెంట్ ఒకవేళ దయదలిచి ఇస్తే దాన్ని తీసుకోవాలి మేము ఇంతవరకు దయదలిచినాం అధ్యక్ష మిత్రులు మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంకా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు ఇంకా ఇతర గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు మన ఉట్నూరు ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా అందరూ కూడా నన్ను ఒత్తిడి పెట్టినారు గతంలో ప్రభుత్వాలు కొనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినారు వారికి రైతు బంధు ఇవ్వాలి సాయం చేయాలని చెప్తే మేము లిబరల్గా ముందుకొని రైతు బంధు ఇచ్చి కూడా ఆదుకుంటా ఉన్నాం అధ్యక్ష ఈ మధ్య కాలంలో నాకు ఎవరు రికమెండ్ చేయాలి అధ్యక్ష ఎవరు నాకు దరఖాస్తు కూడా చేయలేదు నేనే కోపానికి వచ్చి నేను చీఫ్ సెక్రటరీ గారు లెవెల్లో ఇప్పుడు అప్పుడు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు నేనే పిలిపించి 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి భద్రాచలం నియోజకవర్గం ప్రాంతంలో కావచ్చు ఎక్కడెక్కడైతే గిరిజన ఆవాసాలలో థర్డ్ ఫేజ్ కరెంటు లేదో 400 కోట్లతో పైలట్ ప్రాజెక్టు పెట్టి నేనే మానిటర్ చేసి వాళ్ళకందరూ థర్డ్ ఫేజ్ కూడా కనెక్షన్లు ఇప్పించినాము అవి దగ్గర దగ్గర కంప్లీట్ కూడా అవుతూ ఉన్నాయి